Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బాలకృష్ణ మూడవసారి నోరు జారడం అన్స్టాపబుల్. నోరు జారడం, సారీ చెప్పడం బాలకృష్ణకు ఇటీవల బాగా అలవాటైపోయింది. ఆ మధ్య దేవాంగ కులస్థల నాయకుడు రావణ బ్రహ్మ అంటూ నోరు జారి ఆ తర్వాత వారికి బహిరంగ క్షమాపణలు చెప్పారు బాలకృష్ణ. ఆ తర్వాత వీరసింహారెడ్డి ఫంక్షన్లో అక్కినేని తొక్కినేని వివాదం అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కినేని అభిమానులు రచ్చ చేసిన తర్వాత క్షమాపణ చెప్పి చెప్పకుండా ఆ వివాదానికి ముగింపు పలికారు. ఇప్పుడు ముచ్చటగా మూడవసారి బాలయ్య సారీ చెప్పేశారు. ఈసారి నర్సులను ఆయన క్షమాపణలో అడిగారు. నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా మాటలను కావాలని వక్రీకరించారు. రోగులకు సేవలందించే ఆ సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచవ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది నర్సులు పగలనక రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకుని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలను దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను అని అన్నారు. పవన్ కళ్యాణ్తో చేసిన అన్స్టాపబుల్ ఎపిసోడ్లో తనకు చిన్నప్పుడు జరిగిన యాక్సిడెంట్ని గుర్తు చేసుకుని నర్సుల అందాన్ని పొగిడారు బాలకృష్ణ. అయితే ఆ పొగడత కాస్త శృతి మించింది. అందులో ఓ బూతు పదం దొర్లింది. దీంతో ఆ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన బాలయ్య వ్యాఖ్యలను కొంతమంది నర్సులు ఖండించారు. నర్సింగ్ సంఘాలు బాలయ్య క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశాయి. ఎట్టకేలకు బాలకృష్ణ బయటకు వచ్చారు, సారీ చెప్పారు. అయితే ఇక్కడితో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడిన బాలయ్య నోరు జారడం మాత్రం అన్స్టాపబుల్ అంటున్నారు ఆయన గురించి తెలిసినవారు. అందుకే ఆయన సారీలు చెప్పే సందర్భాలు కూడా అన్స్టాపబుల్గానే ఉంటాయనుకోవాలేమో.